ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో ఈ దేశం కోసం నిన్ను జైవానిని చేసిందో కన్న తల్లి పాదాలకు వందనాలులే కన్న తల్లి పాదాలకు వందనాలులే జై జవాను జై కిసాను నీకు సలాం రే. చైనా దురాక్రమణకు ఎదురొడ్డి నిలిచిన తెలుగుతేజం కర్నల్ సంతోష్ బాబును ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. దేశం కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయంగా నిలిచి ఉంటుంది. భౌతికంగా కూడా కర్నల్ సంతోష్ బాబును చిరకాలం గుర్తుంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంతోష్ బాబు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ప్రకటించింది. చెప్పడమే కాదు, ఆచరణలో కూడా పెట్టింది. కర్నల్ సంతోష్ బాబు విగ్రహం సిద్ధమైపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో శిల్పులు సంతోష్ బాబు విగ్రహానికి తుదిమెరుగులు దిద్ది రెడీగా పెట్టారు. సూర్యాపేటలోని పాత బస్టాండ్ జంక్షన్లో కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారత్ కోసం నీవు భాంబువైతివా, మన దేశం కోసం మరోఫీ రంగువైతివా, ఓ జవాను నీ పోరుల జయం ఉందిలే, ఓ జవాను నీ పోరుల జయం ఉందిలే, ఇకపైన భారత్కు భయము లేదులే. జూన్ 15న భారత్ చైనా సరిహద్దులోని గల్వాన్ లోయ వద్ద చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో కర్నల్ సంతోష్ బాబుతో పాటు 21 మంది సైనికులు వీరమరణం పొందారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం కర్నల్ సంతోష్ బాబుకు సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. అలాగే కర్నల్ సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చి అండగా నిలిచింది. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో ఈ దేశం కోసం నిన్ను జైవానిని చేసిందో కన్న తల్లి పాదాలకు వందనాలులే కన్న తల్లి పాదాలకు వందనాలులే జై జవాను జై కిసాను నీకు సలాం రే.